తెలుగుతన ఉట్టిపడేలా తరుణ్ సైదులు రాసిన గంగులు సాంగ్ స్వరాజ్ కీర్తన్ దర్శకత్వంలో వినసొంపగా పాడారు. సృష్టి వర్మ కొరియోగ్రఫీలో వచ్చిన ఈ పాట ప్రస్తుతం యూట్యూబ్ లో ట్రెండ్ అవుతోంది. తెలుగు సాహిత్యాన్ని జానపద గేయాలని ప్రజల్లోకి తీసుకువెళ్లాలని సంకల్పంతో ప్రారంభించడం జరిగిందని స్వరాజ్ కీర్తన్ అన్నారు. బుల్లితెర మీద ఈ సాంగ్ వస్తే ఫ్యామిలీ అందరూ ఎంజాయ్ చేసేలా గంగులు పాట బాగుందన్నారు. ఒకప్పుడు హిందీలో సింగిల్ ఆల్బమ్ సాంగ్స్ వచ్చేవని ఇప్పుడు తెలుగులో కూడా ఇలాంటి ఆల్బమ్స్ రావడం చాలా సంతోషంగా ఉందని స్వరాజ్ కీర్తన్ అన్నారు. ఈ గంగులు సాంగ్ ను ప్రేక్షకులందరికీ రీచ్ అయ్యేలా తీసుకువెళ్లాలని ఆశిస్తున్నారన్నారు. అందే పాట నా దగ్గరికి వచ్చింది, నేను పని మాత్రమే చేసి పెట్టాను. దాని ఫలితం కానీ దానికి సంబంధించిన ఏ ఫలమైనా ఈ పిల్లడికి దక్కాలండి. ఇది అతని కష్టం, అతని కష్టార్జితం. నేను ఒక మాట సాయంలాగా, ఒక పద సాయంలాగా నేను సంగీత సాయం మాత్రమే చేశాను. దీనికి సంబంధించి ఏ గొప్పదనమైనా ఈ పిల్లడికి దక్కాలి, ఈ పిల్లడికి దక్కుతుంది. అలాగా ఇలాంటి పిల్లలందరినీ ఇలాగా ఆశలతో, ఉన్నత ఆశయాలతో సమస్తాన్ని వదిలేసి సినిమా ఇండస్ట్రీలో పనిచేయాలని లక్ష్యంతో వచ్చే ప్రతి ఒక్కరికి ప్రజల ఆశీర్వాదం ఉంటుంది. నాకు ఫస్ట్ సాంగ్ జరి జరి ఇచ్చారు, సెకండ్ సాంగ్ గంగులు ఇచ్చారు, ఫస్ట్ సాంగ్ అద్భుతమైన కొరియోగ్రాఫర్తో ఇచ్చారు, సెకండ్ సాంగ్ అద్భుతమైన కొరియోగ్రాఫర్ దీవెనలు ఉన్న సృష్టితో ఈ సాంగ్ చేయడం ఇట్స్ మై బ్లెస్సింగ్. నేను నా కళ్ళలో కూడా అనుకోలేదు. ఎస్, ఐ హ్యావ్ బీన్ డ్రీమింగ్ ఒక ఒక టెలివిజన్ లో చేస్తూ ఇలాంటి పెద్ద స్కేల్ సాంగ్స్ చేస్తారు చెయ్యాలి అని నాకు డ్రీమ్ ఉండింది. కానీ నివృత్తి వైబ్స్ థ్యాంక్ యూ, ఇలాంటి అద్భుతమైన ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి టాలెంట్ ఉన్న వాళ్ళని ఎతికి వేరి వాళ్ళని పిలిచి ప్లీజ్ డూ అని వాళ్ళకి అద్భుతమైన ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ.